మరి ఇవన్నీ మాకు పాపం తెలియని వాళ్ళం కదా మేము కూడా 25 ఏళ్ళు పట్టింది మాకు కూడా ఏదో మెల్లగా కింద మింద పడుతూ ఏదో అనంతపురానికి వచ్చి అనంతపురంలో ఆపర్చునిటీస్ చూసుకొని ఏదో చిన్న చిన్న వర్కులు చేసుకుంటా ఓ కంపెనీలు పెట్టుకొని లోన్లు తీసుకొని ఏదో చేసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది కానీ మీరందరూ చూసే ఉంటారు ఈ ప్రకాష్ రెడ్డి రైజ్ అనేది ఏ రకంగా ఉన్నది అనేది సుడిగాడి సినిమా చూసుంటారు అల్లర్నరే సినిమా సుడిగాడి సినిమాలో అల్లర్నరేషం ఒక పాట మొదలైతే పేపర్లు పంచే దగ్గర నుంచి లాస్ట్ వేదలకి కోటీశ్వరుడు అయిపోతాడు ప్రకాష్ రెడ్డి రైజు ఈ రకంగా ఉంది 2.5 సంవత్సరం ఎలక్షన్ల కోసం నేను ఇల్లు అమ్ముకుంటున్నా నా ప్రాణాలు మీ చేతుల్లో పెడుతున్నా ఓడిపోతే మా శవానికి దండేయండి గెలిస్తే నా మెల్లో దండేయండి అని చెప్పి ప్రచారం చేసుకున్నా నువ్వు ఈరోజు దాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితి ఏ రకంగా అంటే ఇండ్లు లేదని చెప్పి మమ్మల్ని హేళన చేస్తున్నారు ఫస్ట్ ఆ ఇండ్ ఉండే ఇండ్లకి రెంటన్నా గట్టు కొనన్నా గోను పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇండ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ అదేదో క్లారిటీ చేసుకో సో ఈ రకంగా మీ రైజ్ అనేది భయంకరంగా సినిమాలో ఒక కమేడియన్ రైజ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా నీ రైజ్ తయారైతుంది దాన్ని సపోర్ట్ చేసుకున్నాం కదా గుమ్మడికాయలు దొంగేవారు అంటే భుజాలు తడుముకున్నట్టు ఇమ్మీడియట్గా పరిగెత్తుకుని వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది భలే అలవాటుగా మారుతుంది మరి మా వంతు ఇది పక్కన పెడితే నీ రైజ్ ఏ రకంగా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మాట్లాడే ప్రతి విషయము ఇలా మీడియా సోదరులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా కాపీలు పంపిస్తాము ఎందుకంటే ఎక్కడెక్కడ ఈ సంపాదనలు అనేటివి జరుగుతున్నాయి అక్రమ సంపాదనలు అనేవి ఎందుకంటే గత 2 ఏళ్ళగా ఎక్కడ నాకు తెలిసి ఏ కాంట్రాక్టు జరగలేదు లేకపోతే ఇది ఎక్కడ భూములు అమ్మి భూములు కొనిందేం లేదు వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ సడన్గా ఈ ఆస్తులు అనేటివి వీళ్ళ పేర్ల మీద బినామీల పేర్ల మీద ఏ రకంగా వచ్చినాయనే విషయాన్ని కూడా మొత్తం మీడియా సోదరులు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్లస్ ఇది ప్రకాష్ రెడ్డికి కూడా చేరితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా ఖచ్చితంగా సోషల్ మీడియాలో పెడతా దీన్ని తీసుకొని చదువుకొని ఏదైనా క్లారిటీ ఇచ్చేటట్లు దాని మీద ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది మొట్టమొదటిగా సివిల్ సప్లైస్ ఇష్యూ బ్రహ్మాండంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది సివిల్ సప్లైస్లో ఏదో కొన్నేళ్ల నుంచి కోట్లు తినేస్తున్నామని మరి దాంతోపాటు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ కందుకూరులో గోడౌన్ ఉంటే ఎఫ్సిఐ గోడౌన్ని కావాలని చెప్పి తొలగించేశామని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒకటి బుద్ధుడిని మాట్లాడాలా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇక్కడ క్యాన్సిల్ చేయడం అన్నది దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి మా కృషి పూర్తి స్థాయిలో మేము చేస్తుంటే ఓ పక్క నువ్వు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నావు ఎస్ ఈరోజు నీ గవర్నమెంట్ వచ్చింది అదే గోడౌన్కి తిరిగి ఆ పాత ఏ రకంగా ఉందో ఆ రకంగా అక్కడే బియ్యం దింపించి ఇంకా పాసిబిలిటీ ఉంటే పాపం అక్కడ ఉన్న లేబర్ కూడా అమ్మాలీలు కూడా పూర్తి ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నారు వాళ్ళు వెనకలికి తెస్తే అది కరెక్ట్గా ఉంటుంది కానీ ఊరికే నీ రాజకీయాల కోసం ఆ 4 రోజుల్లో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి కూతలు పూసేసి ఈరోజు చేతగాక చేతులు ఎత్తేసి కూర్చుంటే కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు రామ్నేపల్లి గోడౌన్ చూసుకున్న అదే పరిస్థితి రామ్నేపల్లిలోని బినామీల్ని పెట్టుకొని రంగారెడ్డి అనే వ్యక్తిని ఆ లోపల కాంట్రాక్ట్లు అన్నీ చేసుకుంటూ అక్కడ నడుపుతున్నాం ఇదంతా చాలదు అనుకోకుండా ఈరోజు సివిల్ సప్లైస్ని స్టేజ్ 1 టెండర్ను వేశావు చాలామంది పోటీల్లో పడినప్పుడు స్టేజ్ 1 టెండర్ వేశావు ఎట్ట తిరిగి దీనిలో ఏదో కోట్లు మిగిలిపోతాయని చెప్పి నువ్వు లెసులుకు పోవడం జరిగింది సరే లెసుకు పోయినావు ఏం చేసుకున్నావు అది నువ్వు నీ స్ట్రాటజీ నీకుంటుంది ఆడ డబ్బులు సరిపోలేదని చెప్పని ఒక బినామీని పెట్టుకొని నువ్వు డబ్బులు సరిపోలేదని చెప్పని ఆ వ్యక్తి ద్వారా కర్ణాటక బియ్యం అమ్మిస్తా అంటే కర్ణాటక బార్డర్లో బియ్యం లోడ్ దొరికే పరిస్థితి ఈరోజు ఏర్పడింది పేద ప్రజలు తినే బియ్యాన్ని నువ్వు అమ్ముకుంటున్నావు అంటే ఒకసారి ఆలోచన చేయాలి ఎంత రెస్పాన్సిబుల్ సిటిజన్ నువ్వు ఈ దీంట్లో అనేది అని ప్రజలు నిన్ను ఎట్లనుకున్నారు కూడా తలకాయలు కొట్టుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది మరి నాకేం సంబంధం ఎవరో వేరే పేరు మీద వేసినామనుకుంటావా ఈయన కాంట్రాక్టరు పరమేశ్వర్ రెడ్డి కాంట్రాక్టరేనా అంటే ఒక కార్యకర్తతో ఫోటో దిగితే సర్లే ఎవరో తెలియదు 10 మంది ఫోటోలు తీసుకుంటారు అనుకుంటారు ఈయన ఒక సివిల్ సప్లైస్కి ఈరోజు మాత్రమే కాదు పాలు గుడ్లు చిక్కీలు ఇవన్నీ చేసేది ఈయన ఈ ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రకాష్ రెడ్డి హస్తం ఉంది ఆయన ప్రతి ఒక్క దాంట్లోనూ ఆ గుడ్లు చిన్న సైజులు ఇవ్వడము పాలు కల్తీలు చేయడము ఇట్లాంటివి రకరకాల దీంట్లో కూడా డబ్బులు సంపాదించే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది ఈయనేం నీ పార్టీ కార్యకర్త కాదు ఈ రకంగా ఫోటో దిగడానికి ఒక కాంట్రాక్టరు 100 కోట్లు టర్నోవర్ చేసే కాంట్రాక్టరు నీతో ఈ మాత్రం ఫోటో దిగినాడంటే నీకు అంతో ఇంతో నీకుండే దీంట్లోనే దిగింటాడని చెప్పి అనుకుంటుంది ఇవన్నీ కూడా మీడియా సోదరులకు మొత్తం అన్నీ కూడా ఇవ్వాలనుకుంటున్నాం మరి 2వ విషయము నాకు కానీ నా పిల్లలకు కానీ ఎక్కడైనా ఆస్తులుంటే నేను రాసిచ్చేస్తా చించేస్తా పొడిచేస్తా ప్రగల్భాలు విపరీతంగా పలికినా
ఎన్జిఓ కాలనీ నాయక్ నగర్ పైన ఎన్జిఓ కాలనీలో సాయి సిద్ధార్థ రెడ్డి 25 సెంట్లు, ఆత్మారాం రెడ్డి 25 సెంట్లు, చరణ్ రెడ్డి 25 సెంట్లు. వీళ్ళంతా కలిసి తను చరణ్ రెడ్డి అని మీ అన్న కొడుకు ఎవరు ఉంటారు, ఆత్మారాం రెడ్డి మీ నాన్న, సిద్ధార్థ రెడ్డి మీ కొడుకు, 20 సెంట్లు 75 సెంట్లు ఇంటి కోసం నువ్వు కొన్నావు. ఇది ఈ మధ్యలో జరిగింది. ఆ ఎన్జిఓ కాలనీలో ఏదో చిన్న పంచాయతీ ఉంటే వాళ్ళని పంచాయతీ తీసుకొని వాళ్ళని పట్టుకొని తక్కువ రేటుకి వాళ్ళని బెదిరించి దుబ్బడ పంచాయతీ చేసి ఈ భూమి తీసుకునేది నిజం కాదేమో, ఒకసారి నీ గుండెల మీద నువ్వు చేసుకొని నువ్వు మాట్లాడి సరిపోతుంది. ఇది నేను చెప్పడమే కాదు, నీ కార్యకర్తలు, నీ కోసం 10 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు, నీ గుండా ఇబ్బంది పడిన వాళ్ళు మాట్లాడే మాట ఇది. దానికి కూడా ప్రూఫ్స్ ఎక్కడ అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్స్ కూడా ఏ రకంగా అయినా అనే విషయాన్ని మనం చూడొచ్చు. మరి ఇదే రకంగా రాప్తాల్లో టోల్గేట్ ఉంది. రాప్తాల్ టోల్గేట్లో అక్కడ ఒక 25 లక్షలు నెలకు ఎవరినో బినామీని తీసుకొచ్చి ఒక ఫేక్ టెండర్ వేశారు. టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ బెదిరించి ఈరోజు నెలకు 25 లక్షల రూపాయలు అక్కడి నుంచి నువ్వు వసూలు చేస్తున్నావంటే దాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు అని. కేవలం నిన్ను ఎమ్మెల్యేని గెలిపించినందుకు నువ్వు నెల నెల ఇంత డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు నువ్వు ఇళ్ళలో దాచుకుంటున్నావంటే నీ పరిస్థితి ఎక్కడికిందనే విషయాన్ని నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలా. మరి ఒక ఆయన ఇంకొక ఆయన వాళ్ళు అన్న ఉంటాడు ప్రీతం గారి పాపము, ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. నన్ను గుర్తించట్లేదు ఎవరు, ఎవరో ప్రొద్దుటూరు నుంచి ఒక ఆయన వచ్చేస్తున్నాడు, ఇక్కడ తిరిగేస్తున్నాడు, ఐదు ఇంకో ఆయన ఇక్కడ తిరుగుతున్నాడు, నన్ను గుర్తించట్లేదు, నా గుర్తింపు ఎట్లా, నా గుర్తింపు ఎట్లా అని చెప్పని ఆయన ఈరోజు మాట్లాడే పరిస్థితి చాలా వరకు ఉంది. కొన్ని కొన్ని విషయాలు అంటే ఆయన పాపం మాట్లాడడం రాదు, మాట్లాడుతూ అంటాడు అనమాట. కానీ ఆ మాట్లాడేదంటే ఏం మాట్లాడుతూ అంటాడు ఆయనకే ఇది ఉండదు. ప్రకాష్ రెడ్డి కూడా భయపడే పరిస్థితి ఆయన మాట్లాడితే, ఇంకా ఒకటి ఒకటి మాట్లాడతాడు ఎట్లా. ఆయన ఆయన ఒక చిన్న ఇష్యూని అంటే మేడా చంద్రశేఖర్ ఈ పేరు బాగా మనం ఈ మధ్యలో ఉంటాం, ఎందుకంటే మీడియా సోదరులు కూడా ఉంటారు, బయట వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరు ఉంటారు. ఏంటంటే ఆయన భూమి పురుగుంట దగ్గర దాన్ని ఆయకం పెట్టి ఆయకంలో భూమి 10 ఎకరాల భూమిని ఆయన అప్పు కట్టలేక ఆ భూమిని అప్పు బదులు భూమి రాజిస్తానని చెప్పని ఒక ఆయకం రిజిస్ట్రేషన్ ద్వారా దాంట్లో ఒక అగ్రిమెంట్ ద్వారా వాళ్ళ బిడ్డను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది ఎవరంటే మా మామ, మా అమ్మ తమ్ముడు మురళి వాళ్ళ మామ, వాళ్ళ బంధువులకి ఇది జరిగింది. మరి ఈ రకంగా అందరూ బినామీలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారని మాట్లాడే చందు ఈరోజు చక్రవర్తి రెడ్డి, బాబురెడ్డి బామర్ది అన్నమాట, బాబురెడ్డిని పెట్టుకొని వీళ్ళు వదిలితే రోడ్ల మీద స్వర్గాన్ని చేస్తా తిరుగుతానని నాకు పేరు కూడా చాలామంది వీళ్ళుంటారు ఇక్కడ బాబురెడ్డి. ఈరోజు టమోటా మండీల్లో బాబుని ఇక్కడ వదిలేస్తే టమోటా మండీల్లో గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని మండీలు వచ్చినా అక్కడ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా 10 మందికి లేబర్కి పని దొరుకుతుంది, రైతులకి దగ్గరగా ఉంటుంది, ఎక్కడో చిక్బలాపూర్ లేకుంటే ఎక్కడో మదనపల్లి పోయి అమ్ముకునే బదులు ఇక్కడే డెవలప్ అయితే బాగుంటుంది అని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ ముందుకు వస్తే ఆ రోజు అక్కడ టోల్గేట్ పెట్టి లోకల్ పంచాయతీ కకలపల్లి రూరల్ పంచాయతీకి అక్కడ నుంచి వచ్చే డబ్బులు ఏమైనా సరే పంచాయతీలకు ఉపయోగపడాలా అని చెప్పి పైప్ లైన్లకు కానీ రోడ్లకు కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్న పరిస్థితి ఆ రోజు చేసుకుంటే ఈరోజు అందరినీ బెదిరించి అతి తక్కువకి టెండర్లు వాడుకుంటూ రెండుసార్లు జరిగింది టెండర్ ఇది రెండోసారి అక్కడ లారీలని మీద విపరీతంగా చెప్పిన రేట్ల కంటే ఎక్కువ రేట్లు ఇంపోజ్ చేస్తూ ఈ రకంగా రైతులకు ఆ భారం ఎక్కడ పడుతుందంటే రైతుల మీద భారం పడే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ఈ విషయంగా నేను మాట్లాడడం కంటే కూడా టమోటా మండీలో ఉన్న ఆ బిజినెస్ వాళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్తున్న బండ్ల వాళ్ళు, లేకపోతే అక్కడ ఉన్న రైతులు మాట్లాడితే కూడా ఇంకా కరెక్ట్గా ఉంటుంది. దాంట్లో వసూలు చేసుకోవడం అది నిజం కాదేమో కూడా అతని గుండెల మీద ఆయన చేసుకొని ఇది కరెక్టా తప్ప అనే విషయాన్ని కూడా ఆయనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇవన్నీ చాలా అనుకోకుండా కొత్త పదం వాడతారు, పరిటాల రవీంద్ర ఇంతమందిని చంపేసి, అంతమంది ఎంతమందిని చంపితే ఇన్ని ఆస్తులు వచ్చినాయి, ఎంతమందిని చేస్తే ఇంత ఆస్తులు వస్తాయి, ఎన్ని ఆస్తులు వచ్చినాయి నాకు తెలియదు, కానీ చంపితే ఆస్తులు వస్తాయనేది మాత్రం, చంపితే డబ్బులు వస్తాయనేది మాత్రం ఏదో కొత్త పదంగా ఉంది. నా తెలిసి ఎక్కడ వినిండము, ఎవరో నా తెలిసి కాంట్రాక్ట్ మర్డర్లు చేసేవాళ్ళు తప్ప చంపితే డబ్బులు ఎవరికి రాలేదు. బహుశా వీళ్ళన్న ఇప్పుడు 2 మర్డర్లు విజయవాడలో సైట్ కోసం కేసుల్లో ఉన్నాడు, మర్డర్ కేసుల్లో
ఆయన మర్డర్లు చేశాడు కాబట్టి ఏమన్నా వాళ్ళ డబ్బులు ఆ సైట్లు క్లియర్ అయినాయి కాబట్టి మేము కూడా ఏమైనా చంపి డబ్బులు సంపాదించినామేమో అని చెప్పి నిజంగా అనుకోవడానికి కూడా ఆస్కారం వాస్తవంగా గట్టిగా ఉందని అనిపిస్తుంది. ఈయన అవన్నీ చేసేవాడిని ఈ నియోజకవర్గంలోకి తీసుకొని వచ్చి హైవేల మీద బ్రహ్మాండంగా వదిలేసినారు. ఇక్కడ గోవిందంపల్లి దగ్గర 50 ఎకరాల్లో రాజశేఖర్ రెడ్డి 50 ఎకరాల్లో విలాస్ కట్టి అక్కడ లేఅవుట్ చేయడానికి కృతి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే పామరాజ్ దగ్గర ఏదో రింగ్ రోడ్డు వస్తుంది అన్నారంటే అదే పాపం లేట్ అవుతుంది, రేట్లేమో ఇదవుతున్నాయి. అక్కడ 50 ఎకరాల్లో లేఅవుట్లో ఇది చేసుకున్నాడు. మరి దాంతోపాటు మామెల్లేపల్లి దగ్గర 227 ఎకరాల భూమిని ఈయన కబ్జా చేయడానికి తక్కువ రేటుకి వస్తే అక్కడ కొట్టేయాలని చెప్పని ప్రయత్నం చేసే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. అక్కడ కూడా చాలా తక్కువ రేటుకి ఏదో పాత ఉన్నాయని చెప్పని తక్కువ రేట్లకి భూములు తీసుకునేటట్టుగా చేస్తా. అంటే ఈరోజు రైతులు కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఆ ప్రాంతంలో కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ముక్తాపురం దగ్గర మరొక చిన్న ఇష్యూ. ముక్తాపురం దగ్గర పాపం వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కలిసి వైస్ చైర్మన్ అనుకుంటా జెప్పి, పాపం ఆయన ఏదో భూమి సెటిల్ చేసుకొని ఆ భూమి ఏదో అమ్ముకోవాలని చూస్తే అమ్ముడుపోక ఏదో లేఅవుట్ వేసి ఆ లేఅవుట్ని అమ్ముకోవాలని చూసినప్పుడు దగ్గర దగ్గర వాళ్ళ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ సామాజిక వర్గం లేదు, ఈ సామాజిక వర్గం లేదని చెప్పని దగ్గర దగ్గర 5 కోట్లు డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరి ఇట్లా ఈ రకంగా చూసుకున్నట్లయితే రెండో విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల జరిగిన ఎప్పుడో జరిగిన లేఅవుట్లలో కూడా ఈరోజు మీకు ఆవుడ అప్రూవల్ అని చెప్పి దాన్ని అడ్డం పెట్టేసి ఆవుడ అప్రూవల్ రాకుంటే మీకు మీరు లేఅవుట్లు అమ్మడానికి లేదు, మీద కేసులు పెడతామని చెప్పని ప్రతి పాత లేఅవుట్లు కొత్త లేఅవుట్ల మీద కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి. ఇదే ఆవుడ లేఅవుట్లలో అన్ని నామ్స్ ప్రకారం ఉన్నాయా అంటే అవి కూడా లేని పరిస్థితి. మరి దాంతోపాటు ఈరోజు పురుగుంట దగ్గర కూడా దగ్గర 15 ఎకరాల భూమిని కూడా ఆ భూములు వాస్తవంగా చెప్పాలంటే ల్యాండ్ సీలింగ్ భూముల్లో కూడా ఈరోజు మనం అటు వెళ్తే కనిపిస్తుంది లేఅవుట్ వేసింటారు, ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ కట్టింటారు. ల్యాండ్ సీలింగ్ భూములు ఎట్లా అమ్ముతున్నారో నాకు ఇంతవరకు అర్థం కాని పరిస్థితి. ల్యాండ్ సీలింగ్లో పోయిన భూమిని లేఅవుట్ చేసి సెంటు 3 నుంచి 4 లక్షలతో ఈరోజు అక్కడ అమ్మే పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. మరి దాంతోపాటు ఆ పక్కనే బాబు జొన్న ఐరన్ మాట్లాడు వాళ్ళ సోదరుల దగ్గర నుంచి కూడా బెదిరించి డబ్బులు లాక్కుండే పరిస్థితి, భూమిని లాక్కుండే పరిస్థితి కూడా ఈరోజు అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన రకరకాల బినామీలు పెట్టుకొని ఈయన నడుపుతా అంటాడు. దాంట్లో ముఖ్యమైన వ్యక్తి సీకేపల్లి ఎంపీపీ రమణ. పాపము ఆ పిల్లోడు ఎక్కడా లేని ఒకేసారి వచ్చేసింది రైజు. ఆ పిల్లోడు డబ్బులు కనబడతలేదు, కన్ను విన్ను కానట్లేదు. ఇప్పుడు అతను కూడా మనం చాలా దగ్గర చూసినట్లయితే గవర్నమెంట్ భూములు డీకేటీ భూముల్లో వేరే ఆర్ఎల్ మీద పేర్ల మీద చేసుకొని ఆ భూములు ఎవరో హైదరాబాద్లోకి బెంగళూరులోకి అమ్మేసి వాడు నాశనము భూమోడు నాశనం అయ్యేటట్టుగా ఇల్లు ఆ పద్ధతి తీసుకొని వచ్చి ఏదో దానిని లోకల్ ఎలక్షన్లో పెట్టుకుని నడుపుకునే పరిస్థితి కూడా ఏర్పడతాను. ఈరోజు బసంపల్లి దగ్గర మనం చూస్తున్నాం అక్కడ లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ ఎప్పుడో పాత సమస్యను దాన్ని తీసుకొని వచ్చేసి ఎప్పుడో వీళ్ళు ల్యాండ్ సీలింగ్లో వదిలేసిన భూమిని తీసుకొని వచ్చి దాని ఏదో భూమి మీకే వస్తుందని చెప్పని గుడికి బడికి వదులుకున్న స్థలాన్ని కూడా వదలకోకుండా ఈరోజు దాన్ని కూడా లాక్కునే